హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. ఈరోజు మన ఇంటి వంటల్లో మనం చూడబోతున్నాం మసాలా పన్నీర్ ఫ్రై. మసాలా పన్నీర్ ఫ్రై ఎలా చేసుకోవాలనో వాటికి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. 1 కప్ పన్నీర్, 2 బిగ్ సైజ్ ఆనియన్స్, 1 టమోటో, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్, తగినన్ని వాటర్. ఇప్పుడు ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన జీలకర్రలో ఇప్పుడు 2 బిగ్ సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ లేకొచ్చాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి స్మెల్ వెళ్ళేంతవరకు ఫ్రై చేసి తర్వాత 1 కప్ ఆనియన్ 1 టమోటో వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని టమోటోను మగ్గనిచ్చుకోవాలి, ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీ థిక్ గ్రేవీలాగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం తురిమి పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్లీ ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అంతే, పన్నీర్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి చూడండి. ఇది చపాతీలకి చాలా బాగుంటుంది. చపాతీకి, పూరీకి, పరోటాకి, బటర్ నాన్, వీటిలన్నిటికీ ఇవి బాగుంటుంది. ఇది ఈరోజు నా వీడియో. టుమారో మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితే కామెంట్.